నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినప్పుడే ఒక ఒక చర్చ అయితే వచ్చింది దీని మీద సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోల్స్ అయితే నడిచినాయి కానీ నిన్న మోడీ గారు మాట్లాడిన తర్వాత ఇంకా హైప్ క్రియేట్ అయ్యింది ఈ అంశానికి ఖచ్చితంగా జిమ్లీ ఎన్నికలు వచ్చేస్తాయేమో ఒక హింట్ ఇచ్చేసారేమో డైరెక్ట్ గా మోడీ గారు అనేది అదే నేది ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్యాడర్ని సంతృప్తి పరుచుకోవాలి రేపొద్దున ఇప్పుడు తెలుగుదేశం పార్టీకైనా జనసేనకైనా ఏ పార్టీకైనా కమ్యూనిస్టులకైనా పార్టీలో ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమిలీ ఎన్నికలు జరగకపోతే జరిగితే వీళ్ళు అనుకున్నట్టు అనుకుందాం జరగదు కదా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసినా దాన్ని మళ్ళీ కోర్టు ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ 2024 దాకా అయితే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2024లో వీళ్ళకి వ్యతిరేక పార్టీ వచ్చింది అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు ఐదేళ్ల పాటు సాంతం కార్యకర్త ఎవడు నీ దగ్గరికి రాడు ఇప్పుడు రేపు పొద్దున్న నాకేదో ఎన్నిక ఉందంటే కదా నీ దగ్గరకు వచ్చేది లేకపోతే ఐదేళ్ల తర్వాత చూసుకుంటారు ఈలోపు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఐదేళ్ల దాకా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసుకోవాలి ఉద్యోగం చేసుకునేవాడు ఉద్యోగం చేసుకోవాలి రాజకీయం చేయడం అనవసరం కదా ఇక ఐదేళ్ళు నువ్వు ఎంత చించుకున్నావు ఇప్పుడు గొంతు చించుకుంటుంటే ప్రజల్లో ఏదో తేడా వస్తుంది మధ్యలో ప్రభుత్వం పడిపోద్దో లేకపోతే మారిపోతుంది లేకపోతే ఏం చేస్తారు లాస్ట్ ఇయర్ కూర్చుంటారు అందరూ కూడా వన్ ఇయర్ కష్టపడతారు మిగతా టైం నాలుగేళ్ళు ఎవడి పని వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ఈ నాయకులు వెనకాల ఎవడో ఉండడం కాబట్టి పరిపాలన ప్రశాంతంగా అవుద్దేమో ప్రశాంతం ఎందుకు అవుతుంది అప్పుడు పరిపాలన విచ్చలవిడి అవుతుంది ఇప్పుడు నిన్న అమరావతికి ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ట్యాక్స్ వేశారు ఇది అమరావతి నిర్మాణం కోసం అని చెప్పేసి ఇప్పటిదాకా దాన్ని మనం ఎవరు అడగట్లా ఆ డబ్బులు ఇప్పటికి కూడా వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం అని చెప్పి వసూలు చేస్తున్నటువంటి సెస్సుకి పెట్రోల్కి మనం డబ్బులు కడుతున్నాం 4 రూపాయలు ఒక్కో లీటర్కి 4 రూపాయలు అమరావతి కోసం ఇప్పటికి కడుతున్నాం ఆ డబ్బులు ఏమైపోయినాయి తెలియదు ఇది అడగగలుగుతాం మనం వీడప్పుడు పోనీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరుగుతాయి ఏమైనా మారిపోద్ది అక్కడ ఏం కాదు కదా ఇక్కడ బేసిక్గా ఉండేటువంటిది ప్రభుత్వాలు అలా పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు దాంట్లో మంచిగా చెడు అనేటువంటి 5 ఏళ్ల తర్వాతనే తీర్పు అన్నప్పుడు ఈలోపు ఎవరికి పట్టదు అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వ ఇష్టారాజ్యం అయిపోతుంది అప్పుడు ధైర్యం రాదు ఎవరికి కూడా ఏ మనం ఎంత చించుకున్నా 5 7 అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నైరాశ్యం వచ్చేస్తుంది ప్రజాస్వామ్యం పట్ల అభద్రత వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి